Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వచనం లాస్ట్ లైన్ చదువుదాం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. చాలండి, చిత్తపడిన లేఖనాన్ని మనం పరిశీలిస్తే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. దేవుణ్ణి ఎవరు ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరుస్తాడు. అంటే దేవునికి ఎవరైతే ప్రథమ స్థానం ఇస్తారో వారికి దేవుడు కూడా ప్రథమ స్థానం ఇస్తాడు. దేవుడు మన జీవితంలో ప్రథముడు, కానీ అధముడు మాత్రం కాదు. దేవుడికి మన లైఫ్లో కావాల్సింది ఫస్ట్ ప్లేస్. ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోయే దేవుడు మాత్రం మన దేవుడు కాదు. ఈ రోజున మనలో చాలామంది దేవుడికి ఇచ్చే స్థానం ఏంటి మన లైఫ్లో, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన చేస్తాం, మీకు బాగా గుర్తుందో లేదో, ప్రభా నిన్ను నమ్ముకున్న వారిని తల్లగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నావు, పైవానిగా ఉంచుతాను కానీ కిందవానిగా ఉంచను అన్నావు. అంటే దేవుడు అన్నమాట దేవుడికి గుర్తు చేస్తాం, కానీ మనం ఆయనకి ఏ స్థానం ఇస్తున్నాం? ప్రథమ స్థానం ఇస్తున్నామా? అయితే మిమ్మల్ని ప్రథమ స్థానంలో ఉంచుతాడు ఆయన. మీరు ఆయన ఆఖరి స్థానంలో ఉంచారా? మిమ్మల్ని కూడా ఆఖరి స్థానంలో ఉంచుతాడు. మీకు ఏ స్థానం కావాలి? దేవుడి దగ్గర నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రథమ స్థానం. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నాడు న్యూటన్స్ లాలో. అంటే ప్రతి యాక్షన్కి ఈక్వల్గా ఆపోజిట్గా రియాక్షన్ వస్తుంది. దేవుని దగ్గర నుండి ప్రథమ స్థానం ఎక్స్పెక్ట్ చేస్తున్న మనం దేవునికి మన లైఫ్లో ప్రథమ స్థానం ఇవ్వగలిగితే భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే మనల్ని హెచ్చించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్తమైన జనము కంటే నిన్ను హెచ్చించును. అలా ఎవరి పట్ల నన్ను నెరవేరిందా? బానిసగా అడుగుపెట్టాడు ఐగుప్తులో. ఆ ఐగుప్తులోనే రాజు స్థాయిలో కూర్చున్నాడు యోసేపు. బందీగా అడుగుపెట్టాడు బబులోను దేశంలో. అదే దేశంలో ప్రధాని స్థాయిగా దేవుడాన్ని కూర్చుండబెట్టాడు. మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఏ దేశములైతే ఉండటానికి వీలు లేక పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందో అదే దేశానికి కింగ్ అయ్యాడండి దావీదు. ఇలా మనం ఆలోచిస్తే మన దేవుణ్ణి ప్రథమ స్థానంలో ఉంచి ఎవరు ఘనపరుస్తారో వాళ్ళను కూడా ప్రథమ స్థానంలోనే ఉంచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. చప్పలు కొట్టి ఆయన స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. జాగ్రత్త, మనం గమనిస్తే స్కూళ్ళకి పంపిస్తాం మన పిల్లల్ని. ఆ స్కూల్స్లో టీచర్స్ నేర్పించే పాఠాల్లో దేవుడికి వాళ్ళు ఇచ్చే స్థానం ఏంటి చెప్పిన, చిన్నప్పటి నుండే వాళ్ళ మైండ్ని అలా రుబ్బి రుబ్బి వాళ్ళ మైండ్ని అలా ప్రిపేర్ చేసేస్తున్నారు. ఏమనంటే తల్లి, తండ్రి, గురువు, దైవం.
ఇది కాదా మీ పిల్లలకి నేర్పిస్తుంది స్కూల్స్లో, మీరు కూడా స్కూల్స్లో ఇది కాదా నేర్చుకుంది? అంటే మొదటి స్థానం ఎవరికి? తల్లికి. ఓకే, తల్లిని ప్రేమించమని మేము చెప్తాం. తల్లికి మొదటి స్థానం అంట, తర్వాత తండ్రికి అంట, ఆ తర్వాత గురువుకి అంట, ఆ తర్వాతే చిన్నప్పటి నుండి అదే ఉగ్గి పాలతో రంగరించి అదే నేర్పుతున్నారు, అదే చేస్తున్నారు. దేవుడికి లాస్ట్ ప్లేస్. ఈ రోజున మీరు దేవునికి లాస్ట్ ప్లేస్ ఇవ్వడానికి కారణం ఇంతప్పటి నుండే మీకు అదే నూరి పోసారు, అదే స్థానం ఇస్తున్నారు దేవుడికి. దేవుడికి మనం ఏ స్థానం ఇస్తామో ఆ స్థానాన్ని బట్టే దేవుడు మనల్ని గణపరచడానికి ఇష్టపడుతున్నాడని. హల్లెలూయా. ఏ స్థానం ఇస్తున్నాం దేవునికి మనం? మన లైఫ్లో ఏ స్థానం ఇస్తున్నాం దేవునికి? మనం ప్రథమ స్థానం ఇస్తే ఖచ్చితంగా మనల్ని కూడా దేవుడు ప్రాముఖ్యమైన స్థానంలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్ చెప్పండి. మత్తయి శుభవార్తలో 6:33 ఆయన తన శిష్యులతో పలికిన మాట, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. అంటే ఏది కావాలని మీరు కోరుకుంటున్నారో, దేనికోసమైతే మీరు వెతుకులాడుతున్నారో, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఒక్క పని చేస్తే చాలు, ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వెతకండి. ఒక ఆయన ఈ మాట అన్నాడు, వెన్ యు పుట్ గాడ్ ఫస్ట్ యు విల్ నెవర్ బి లాస్ట్. దేవుణ్ణి నువ్వు ఫస్ట్ ప్లేస్లో ఉంచితే నెవర్, ఎప్పుడు నువ్వు లాస్ట్ ఉండవు. దేవుణ్ణి ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండండి, నెవర్ నెవర్, ఎప్పుడు మీరు లాస్ట్ ప్లేస్కి వెళ్ళటం అనేది జరగనే జరగదు. కనుక మన దేవునికి మనం మొదటి స్థానం ఇద్దామండి. మనం తలగా పెట్టుకుందాం, ఆయన మనల్ని కూడా తలగా ఉంచుతాడు. ఆమేన్. ఇంతకీ దేవుణ్ణి ఎలా మేము కనపరచాలండి? దేవుణ్ణి మేము కనపరుస్తున్నామని, ఫస్ట్ ప్లేస్ ఆయనకి ఇస్తున్నామని ఎలా తెలిసేది? ఒక 5 సంగతులు మీతో నేను ఈరోజు వాక్యపు వెలుగులో నేను చూపించి నేను త్వరగానే నేను ముగిస్తాను. ఏమండి, దేవునికి మనం ఇచ్చేది ఫస్ట్ ప్లేస్ అని ఎలా తెలిసేది? నేను 5 సంగతులు చెప్తాను, ఒక్కొక్కటి మీరు గ్రహించండి. మొదటి మాట, ద ఫస్ట్ అవర్ ఇన్ యువర్ డే. మొదటి గంట దేవునితో మనం గడపాలి ప్రతిరోజు. రోజు లేవగానే సెల్ ఫోన్ ఆన్ చేయొద్దు, టెలివిజన్ ఆన్ చేయొద్దు, న్యూస్ పేపర్ తీసి చూడొద్దు. లేకపోతే ఇక ఏంటంటే, ఆడవాళ్ళు అయితే స్టవ్ వెలిగిస్తారు, లేకపోతే అంట్లు తోముతారు, లేకపోతే చీపురు కట్ట పట్టుకొని ఊడుస్తారు. ఇట్లాగా లేవగానే ఈ పనులు. నేను అంటున్నాను అసలు లేచి లేవగానే మీ బెడ్ దగ్గరే మోకరించండి, రెండు చేతులు ఆకాశం వైపెత్తి మనసారా దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ కాసేపు ఆయన్ని పొగడండి, ఆయన నామాన్ని ఘనపరచండి. అది అయిపోయిందా? ఆ తర్వాత మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. కాసేపు ప్రార్థన అయిపోయిందా, అప్పుడు ఆమెన్ అన్న తర్వాత కూర్చొని బైబిల్ తీసి కొంచెం సేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయండి. ఏమన్నాను నేను? వాక్యం చదవటం వేరు, ధ్యానం చేయటం వేరు. ఇన్ని అధ్యాయులు చదివానని చెప్పేయచ్చు. రోజు చదివే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు, కానీ ధ్యానించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే 5 అధ్యాయాలు చదువుతాను భాస్కర్, ఇవాళ 5 అధ్యాయాలు చదివాను. ఒక్క వచ్చిన చెప్పు బ్రదర్, గుర్తుండదు. కానీ ఒక పారాగ్రాఫ్ మీరు చదివి దాని గురించి అలా ధ్యానిస్తే పారాగ్రాఫ్ మొత్తం మీరు బట్టి పట్టి చెప్పలేకపోవచ్చేమో, కానీ అందులో సమ్మరీ చెప్పేస్తారు. అంటే అక్కడ ఏం విషయం ఉందో, అందులోని దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది చెప్పగలుగుతారండి. హల్లెలూయా. కనుక బైబిల్ గ్రంథాన్ని చదవమని లేదు, ధ్యానం చేయండి. బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేస్తే జీవితాలు ఎలా ఉంటాయో మొదటి కీర్తన 3 వచనంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అదృష్టవంతుడు. అతని జీవితం ఎలా ఉంటుందో చెప్పన, నీటి కాలువల యోర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవాని జీవితం నీటి కాలువ యోర్న నాటబడిన చెట్టు ఎలా పచ్చగా నిగనగలాడుతూ ఉంటుందో అతని జీవితం అలా పచ్చగా నిగనగలాడుతూ ఉంటుంది. ఆ కింద అంటాడు, అతడు చేయునదంతయు సఫలమగును. అంటే ఏ పని పట్టుకున్నా అందులో సఫలం. ఎవరండి? దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు. నేను చెప్తున్నాను, ద ఫస్ట్ అవర్ ఇన్ ద డే, మొదటి గంట రోజులో మొదటి గంట దేవునితో గడపండి, మిగిలిన 23 గంటలు ఆయన మీతో గడుపుతాడు. మొదటి గంట దేవునితో మనం గడిపితే 23 గంటలు మనం ఏ ప్రయత్నం మీద వెళ్ళినా మనతో మన ప్రభులు వారు వస్తారు, మనం ఏ ఉద్యోగానికి వెళ్ళినా మనతో ప్రభులు వారు వస్తారు, మన వ్యాపార స్థలాలకి మన ప్రభులు వారు మనతో వస్తారు, మనం చదువులకు వెళితే చదువులో ప్రభు మనతో వస్తారు, ఎగ్జామినేషన్కి వెళ్తే ఎగ్జామ్లో ప్రభు మనతో ఉంటారు, మనం ఏం చేసినా సరే మనతో 23 గంటలు ప్రభు ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. కనుక పొద్దునే లేవగానే మొదటి గంట ఎవరితో? మీరు నిజంగా దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చిన వాళ్ళైతే, మీ లైఫ్లో ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇస్తున్నానని మీరు నిర్ధారణ చేసి చెప్పగలిగిన వాళ్ళైతే, మొదటి గంట దేవుడికి ఇస్తున్నారా? రోజులో ఫస్ట్ గంటే కావాలి ఆయనకి.
ఏదో ఒక టైం కాదు ఆయనకి కావాల్సింది. ద ఫస్ట్ అవర్డ్ మొదటి గంట దేవునికి కావాలి. కీర్తన గ్రంథం 63 కీర్తన మొదలుచ్చిన అంటాడు, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును. చూడండి ఆ మాట అంటాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. ఎంతో ఆశతో, అయ్యా నేనెందుకు లేచి పొద్దున్నే మోకరించానో చెప్పనా, నా కుటుంబ అవసరతలు తీర్చయ్యా అని అడగటానికి, నా పిల్లల చదువుల్లో సహాయం చేయా అని అడగటానికి, నాకు ఆరోగ్యం ఇవ్వయా అని అడగడానికి, నా ఆర్థిక ఇబ్బందులు తొలగించయ్యా అని అడగటానికి, నా కూతురికి మంచి పెళ్లి సంబంధం ఇవ్వయా అని అడగటానికి, నా కొడుకు మంచి ఉద్యోగం ఇవ్వయా అని అడగటానికి. అది నీ గురించి నా గురించి దావీదు అది కాదు. నీ బలం చూడాలయ్యా, నీ ప్రభావం చూడాలయ్యా, పరిశుద్ధాలయం తట్టు ఎంతో ఆశతో నేను కనిపెడుతున్నానయ్యా. నువ్వెంత బలవంతుడవో నేను చూడాలని ఆశ, నువ్వెంత ప్రభావం గలవాడవో చూడాలని ఆశ అయ్యా. ఆ ఆశ అందుకే వేకువనే నేను మోకరిస్తున్నాను, మోకరిస్తున్నాను అంటే దేవునితో ప్రశాంత వేళ మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఆయనతో మనం గడపాలండి. అక్కడ ఎలా కనిపెడుతున్నాడో రెండు మాటలు చెప్పాడు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు అయ్యా జీవులు నీళ్ల కోసం ఎలా తహతహలాడతాయో, నీళ్లు లేక ఎండిపోయిన ప్రదేశంలో నీళ్ల కోసం జీవరాశులన్నీ ఏం చేస్తాయి, తహతహలాడుతాయి. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరం కృషించిపోతుందయ్యా. అబ్బాబ్బాబ్బా ఏం భక్తుడండి, దేవుణ్ణి చూడాలని నీ శరీరం ఏమైపోతుందంట, కృషించిపోతుందంట అండి. ఎప్పుడైనా మీ శరీరంలో కృషించిందా? ఈరోజున దేవుని మీద ఎప్పుడైనా మీరు దిగులు పెట్టుకున్నారా? నిన్ను ఎప్పుడు చూస్తానయ్యా, నీ స్వరాన్ని నేను ఎప్పుడు వింటానయ్యా. నీళ్లు లేక ఎండిపోయిన దేశంలో జీవులు ఎలా దేవుని కోసం తహతహలాడుతున్నాయో, చంటి పిల్ల తన తల్లి కోసం ఎలా తహతహలాడుతూ ఎదురు చూపులు చూస్తూ దిగులు పెట్టుకుంటుందో, అయ్యా నిన్ను చూడాలని, నిన్ను చూడాలని నా శరీరం అలా క్షీణించిపోతుంది, అలా కృషించిపోతుంది అయ్యా. అబ్బా అబ్బా అబ్బా, ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుని సన్నిధిలో ఆయన నమ్ముకున్న మనం దేవుని కోసం ద మొట్టమొదటి గడియ, మొదటి గడియ రోజులో మొదటి గడియ దేవునితో మనం గడిపితే రోజంతా మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. రోజంతా మనం వెళ్ళు ప్రతి స్థలాల్లో మనం విజయవంతంగా వస్తామండి. రోజంతా ఎంతో ఆనందంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయ. కాబట్టి ఇన్నాళ్ళు ఒకవేళ చేయిపోయినా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి ప్రతిరోజు లేవగానే మొదటి గంట మన సంఘస్థులంతా మొదటి గంట ఎవరితో గడపాలి? లేవగానే మొదటి గంట ఎవరితో గడుపుదాం? దేవునితో గడుపుదాం. ఇక రెండవ మాట అండి, ద ఫస్ట్ డే ఇన్ యువర్ వీక్. వారానికి 7 రోజులు, ఆదివారంతో స్టార్ట్ అయ్యింది మొదటి రోజు, ఆదివారం మొదటి రోజు, ఇక సోమవారం 2వ రోజు, మంగళవారం 3. వారానికి మొదటి రోజు ఎవరికి అంకితం? సండే ఇస్ నాట్ ఎ ఫన్ డే అన్నాడు ఒక ఆయన, ఇట్స్ ద లార్డ్స్ డే అన్నాడు. అంటే ఆదివారం జోకులు వేసుకుంటూ సంతోషంగా గడిపే రోజు కాదది, అది దేవుని దినం అన్నాడు. ఆదివారం ఎవరి దినం? ఇంకొక ఆయన మాట్లాడుతూ అంటాడు, సండే ఈజ్ నాట్ ఎ హాలిడే బట్ ఇట్స్ ఎ హోలీడే అన్నాడు. అంటే ఆదివారం సెలవు దినం కాదు, అది పరిశుద్ధ దినం, పరిశుద్ధంగా ఆచరించాలి దాన్ని. ఎవరు అలా ఆచరిస్తారో అలాంటి వారిని దేవుడు బ్లెస్ చేస్తాడండి. ఈ ఆదివారం ఎవరికి అంకితం చేయాలి చెప్పాలి? ఆదివారం ఎవరికి అంకితం? ఎందుకంటే అది పరిశుద్ధమైన దినం, అది దేవుని దినం, ఇట్స్ ద లార్డ్స్ డే, అది దేవుని దినం, ఇట్స్ ఎ హోలీడే, అది పరిశుద్ధమైన దినం. కనుక నేను దేవునికి అంకితం చేస్తున్నాను. నేను ఆదివారం దేవునికి అంకితం చేయండి, వారం అంతా మీకు ఎంత బాగుంటుందో. ఆదివారం మీరు ఏం చేయాలంటే ఆరాధనలో పాల్గొని ఆరాధన అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని, ఆరాధన అయిపోయిన తర్వాత మీరేమైనా తింటే తినేసి ఆ తర్వాత ఎక్కువగా ఆ రోజు ప్రార్థనలో గడపండి. ఎక్కువ సార్లు దేవుణ్ణి స్తుతించండి. బైబిల్ని ఎక్కువగా చదవండి, బైబిల్ని చదవండి, బాగా చదవండి, బైబిల్ ఎక్కువగా చదవండి, బైబిల్ని ధ్యానించండి, ఎక్కువసేపు ప్రార్థనలో గడపండి. ఎందుకంటే మామూలు రోజుల్లో మీరు ఎక్కువ ప్రార్థన చేయడానికి ఎక్కువ ఇలా బైబుల్ చదివి ధ్యానించడానికి అంత టైం ఉండదు, ఎందుకంటే షెడ్యూల్ ఉంది మీకు, బిజీ షెడ్యూల్. మామూలు రోజుల్లో ఉరుకులు పరుగులు కదా, కనుక ఈరోజు దేవునితో మనం సమయం గడిపితే ఎంత బాగుంటుందండి, మన లైఫ్ ఎంత బాగుంటుంది. నేను ఒక ఉదాహరణ చెప్తానండి, అమెరికా గురించి మనం ఒకసారి ఆలోచిస్తే అమెరికాకు ఒక పేరు ఉంది, భూతల స్వర్గం అంటారు దాన్ని. అమెరికాని భూతల స్వర్గం, నిజంగా ఈ భూమి మీద ఒక స్వర్గం లాంటిది, అది చాలా బ్లెస్డ్ ల్యాండ్ అండి అమెరికా. అయితే ఈ అమెరికా అంత బ్లెస్ అవ్వడానికి కారణం ఏంటో చెప్తాను. కారణం ఏంటంటే అసలు అమెరికాను కొనుక్కున్నది ఎవరంటే మీ అందరికీ తెలుసు, కొలంబస్. ఈ అమెరికా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు లేరు, చుట్టుపక్కల ఉన్న దేశాల నుండి వలసపోయి అక్కడికి వచ్చిన వాళ్ళే. ఇది కూడా అందరికీ తెలిసిన విషయం. అయితే అమెరికాకి ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరంటే ప్యూరిటన్స్ అనేవాళ్ళు. ఫస్ట్ అమెరికాలో అడుగుపెట్టారు బ్యాచ్ ప్యూరిటన్స్ వాళ్ళు. అమెరికాలో అడుగుపెట్టి
వాళ్ళంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, వాళ్ళు మంచి క్రిస్టియన్స్ అండి. ఎంత మంచి క్రిస్టియన్స్ అంటే, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, వారు దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా గడపకుండా వారి దినచర్య ప్రారంభించరు. అంత మాత్రమే కాదు, బైబిల్ ప్రకారం జీవించే క్రిస్టియన్స్ వాళ్ళు. అంత మాత్రమే కాదు, అందరూ మంచి ఆత్మీయులు. వీళ్ళందరూ ప్రార్థన చేసుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే, మనం పని చేద్దాం, అరే అన్న మనం పని చేద్దాం, ఆదివారంతో మన వీక్ను స్టార్ట్ చేద్దాం, ఆదివారం దేవుడితో గడుపుదాం. ఆదివారం అంతా సోమవారం నుండి శుక్రవారం వరకు వర్క్ చేద్దాం, గొడ్డులా కష్టపడదాం అందరం. శనివారం ఎంజాయ్ చేద్దాం, మనలో మన 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 టైంను ఎంజాయ్ చేద్దాం శనివారం. ఆదివారం మళ్ళీ దేవునితో గడుపుదాం, ఆదివారం మనం ప్రారంభిద్దాం మన వారాన్ని. సోమవారం నుండి శుక్రవారం వరకు ఏం చేద్దాం? కష్టపడి పని చేద్దాం. ఇప్పటికీ అదే ట్రెండ్ నడుస్తుంది అమెరికాలో. సోమవారం నుండి శుక్రవారం వరకు ఎవడు దొరకడు ఎవరికి. అమెరికాలో నేను ఉన్నాను కదా, ఒక నెల రోజులు ఉన్నాను. సోమవారం నుండి శుక్రవారం వరకు ఎవడు కనబడ్డ మనకి? ఒకవేళ ఏదైనా ఇంట్లో ఉన్నాం అనుకోండి, భర్త ఒక జాబ్కి వెళ్ళిపోతాడు, భార్య ఒక జాబ్కి వెళ్ళిపోతే, ఇక అక్కడ గబ్బిలేలా కూర్చొని ఉండాలి మనమే. ఇక ఎవరు మనల్ని పలకరించే నాదులు ఉండడం, ఇది పరిస్థితి అమెరికాలో. అయితే ఆ పరిస్థితుల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు కష్టపడి పనిచేయాలి, శనివారం ఎంజాయ్ చేయాలి, ఆదివారం అంతా దేవునితో గడపాలి. ఇది వాళ్ళ నియమం పెట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, వారికి ఇచ్చే ప్రతి దానిలో దేవునికి 10th పార్ట్ ఇచ్చి, ఆ తర్వాత మిగిలిన 9 పార్ట్సే మనం వాడుకోవాలి. దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకొని, అరే అన్న ఇలా చేద్దాం మనందరం, ఒక తీర్మానం చేసుకొని, తీర్మానం ప్రకారం వారు అక్కడ మొట్టమొదటి పునాదిరాయి వేశారండి. ప్యూరిటన్స్ వాళ్ళ పేరు, ఆ గుంపు పేరు. ఆ తర్వాత మరొక గుంపు వచ్చారు, వాళ్ళు వాళ్ళకి ఇదే చెప్పారు, బాగుందన్నారు, వాళ్ళు దాన్ని ఫాలో అవడం మొదలెట్టారు. ఇంకో గుంపు వచ్చారు, వాళ్ళకి సేమ్ చెప్పారు, వాళ్ళు బాగుందన్నారు, వాళ్ళు ఫాలో అవడం ప్రారంభించారు. అలా తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఈ విధంగా ఫాలో అవ్వడం ప్రారంభించారు. అమెరికా ఎంత బ్లెస్ అయిందంటే, ఏ దేశానికి కరువు వచ్చినా సరే ఈ దేశం నుండి వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఏ దేశం దెబ్బతినేసినా సరే, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ దేశం దెబ్బతిన్నా ఈ దేశం నుండి ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అమెరికా అంత సంపన్న దేశం అవడానికి గల కారణం ఏంటారా అంటే, అమెరికా వాళ్ళు ప్రథమ స్థానం దేవుడికి ఇస్తున్నారు. మొదటి రోజు దేవునితో గడుపుతున్నారు. ఈరోజు మనం ఎవరితో గడుపుతున్నాం? మొదటి రోజు ఏదో 1 గంట ఉన్నదే, 2 గంటలు దేవునితో మనం గడిపేది. ఇక్కడ ఆరాధనలో గడిపేదే 2 గంటలు. ఈ 2 గంటల్లో కూడా సగం మన కోసం వాడుకొని, వాక్యం టైంలో అంటే సగం టైంలోనే మనం గడుపుతాం దేవునితో. అంటే దేవుడికి మనం ఇచ్చేది ఎంత ఇంపార్టెన్స్ లైఫ్లో, మన జీవితంలో దేవుడికి మనం ఇచ్చే ప్రాముఖ్యత ప్రాధాన్యత గమనిస్తున్నాడు ఆయన. అది గమనించిన వాడై మనల్ని బ్లెస్ చేయాలనుకుంటే, వారంలో మొదటి రోజు దేవుడిది, అది ప్రతిష్ఠితమైనది, అది దేవుని దినం, అది దేవుని పరిశుద్ధ దినం అని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళను కూడా దేవుడు అలాగే ప్రత్యేకంగా చూస్తాడు. ఆమేన్. యెషయా గ్రంథం ఒక్కసారి చూద్దాం చూడండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని మీరు ఓరకుండిన ఎడల. చూడండి చూడండి, విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా ఇది ప్రభువుకి ప్రతిష్ఠితమైన దినమని మీరు ఊరక ఉండిన ఎడల, విశ్రాంతి దినం ఇది మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల. చూడండి కింద మాట, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించేదవు. ప్రైజ్ ది లార్డ్. చూడండి చూడండి, ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు. నీకు ఇష్టమైన పనులు కూడా ఆ రోజు మానేయాలంట. ఆదివారం ఎవరి రోజుది? దేవునికి ప్రతిష్ఠ చేద్దాం. ప్రభువా, ఇది నీ దినం, నీ దినాన్ని నేను పరిశుద్ధంగా ఎంచుతానయ్యా, నీకు ప్రతిష్ఠిత దినంగా నేను ఎంచుతానయ్యా, ఈ రోజున నిన్ను ఆరాధిస్తానయ్యా మనస్ఫూర్తిగా, ఈ రోజున మిమ్మల్ని సేవిస్తానయ్యా, మీతో గడుపుతానయ్యా, ప్రశాంత వేళ మీతో నేను గడుపుతాను అని ప్రభు దగ్గర తీర్మానంతో మనం ఆదివారం మనం అలా గడపగలిగితే, మనకి ఇష్టమైన పనులు కూడా ఆ రోజు మానేసేద్దాం. లోక వార్తలు చెప్పుకోవడం కూడా మానేయాలంటండి. ఆదివారం మాత్రం వార్తలు కూడా ఒకరితో ఒకరు చెప్పుకోవద్దు. వ్యాపారాలు ఆ రోజు చెయ్యొద్దు. మీకు మాట తెలుసా, నేను ఎంఏ ప్రైవేట్గా రాశాను. నేను ఆదివారం ఎగ్జామ్ పెట్టారు. నేనేం చేశానంటే సింప్లీ స్కిప్ చేసాను. నేను ఏమైందండి, ఎగ్జామ్ ఆ రోజు రాయిపోతే ఇంకో సంవత్సరం కూర్చోవాలి నేను ఖాళీగా. కూర్చుంటే కూర్చున్నాను, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడం వల్ల నేనేం ఊరేగుతాను, నాకేం అక్కర్లేదు. ఆదివారం దేవుని దినం మానేసి నేను ఎగ్జామ్ రాస్తానా? నో, రూల్డ్ అవుట్. అంతే, తీసి అవతల పడేశాను.
ఎగ్జామ్ రాయలేదు నేను, ఓ సంవత్సరం ఎక్కువ ఎక్స్ట్రా చదవాల్సి వచ్చింది నేను. దానివల్ల నాకు నష్టమే లేదు, నా దేవుడు నన్ను కనపరుస్తూనే ఉన్నాడు, నన్ను కనపరుస్తూనే ఉన్నాడు. ఏమంటే ఆదివారం గురించి నా పిల్లలిద్దరికి వార్నింగ్ అండి, నా పిల్లలిద్దరికి వార్నింగ్ ఇచ్చారు. ఈమెకేమో ఫిజిక్సా, ఈమెకేమో ఫిజిక్స్ మేడం వార్నింగ్, ఎవడైనా ఈ క్లాసులో పాస్ అవుతాడు కానీ నువ్వు మాత్రం పాస్ అవ్వవు, మీ అమ్మాయిని ఆదివారం పంపిస్తేనే మీ అమ్మాయి పాస్ అయితే నన్ను నిలదీసి అడగండి, లేదంటే మీ అమ్మాయి గ్యారంటీ ఫెయిల్ అయిపోతుంది ఈ క్లాసులో. ఆశ్రమ్ గారికి వార్నింగ్ ఇచ్చారు, ఎందుకంటే నేను వెళ్ళేవాడిని కదా ఎలాగో. ఆశ్రమ్ గారికి వార్నింగ్ ఇచ్చారు, వార్నింగ్ ఇస్తే నువ్వు చెప్పి వెళ్ళావుకి కాలేజ్ అయినా మానిపించి ఇంట్లో కూర్చోబెట్టుకుంటాం, కానీ ఆదివారం పంపించడం అనేది జరిగే పని. మా వాడికేమో మ్యాథమెటిక్స్ లెక్చరర్, ఆయన వార్నింగ్ ఇచ్చి పంపించాడు గ్యారంటీ ఫెయిల్ అయిపోతాడని. ఆదివారం పంపిస్తేనే పాస్ అవుతాడు, చాలా కష్టంగా ఉంది, ఆదివారం పంపించండి. నేను అన్నాను అవసరమైతే ఇంట్లో కూర్చోబెట్టుకొని చదివించుకుంటాను కానీ కాలేజీకి నేను పంపను, ఆదివారం పంపించే సెక్షనే లేదు, పంపలేదు నేను అంతే. ఆ క్లాసులో ఉన్న వాళ్ళందరికంటే ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు మా వాడు మ్యాథమెటిక్స్లో. నిజం చెప్తున్నాను, క్లాసులో ఉన్న వాళ్ళందరికంటే ఫిజిక్స్లో నెంబర్ వన్, 60 out of 60 మార్క్స్ వచ్చేసింది ఇంకే. హల్లెలూయా, వాళ్ళే ఆశ్చర్యపోయారు. నేను అన్నాను వీళ్ళిద్దరితో ఒకటే, అరే మన దేవుని నామానికి మహిమ రావాలి, కసిగా చదవండి ఆ సబ్జెక్టే, మిగతా సబ్జెక్టులో మీకు తక్కువ వచ్చిందని నేను ఒప్పుకుంటాను, ఆ సబ్జెక్టులో మాత్రం తక్కువ రావడానికి వీలేదు, కసిగా చదవండి, కసిగా చదివారు. ఆ తర్వాత వీళ్ళతో ఏం చెప్పాను చెప్పిన, ఎవరు అన్నారో వాళ్ళకి స్వీట్ బాక్స్ ఇచ్చిరండ్రా. వీళ్ళు ఏమన్నారు నాతో తెలుసా, సర్టిఫికెట్ తీసుకెళ్ళి సార్ అన్నారుగా అని అందాం అన్నారు. నేనన్నా నో, వాళ్ళ మాట అనకపోతే మనకి కసి రాదు, కసిగా మీరు చదివేటానికి కారణం అతనే, స్వీట్ బాక్స్ ఇచ్చి అవసరమైతే జత బట్టలు పెట్టిరండి అతనికి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆదివారం దేవుని కోసం ప్రతిష్ఠించిన ఏ జీవితాలైనా బాగుంటాయండి. నా కొడుకు జీవితం బాగోలేదా, నా కూతురు జీవితం బాగోలేదా, నా జీవితం బాగోలేదా, దేవుని కోసం ప్రతిష్ఠ చేసాం ఆదివారం, అందుకే మా జీవితాలు కూడా దేవుడు ప్రతిష్ఠ చేసి ఆయన బాగు చేస్తున్నాడు మా లైఫ్స్ని. మీరు కూడా దేవుని కోసం ప్రత్యేకించండి ఆదివారాన్ని, దేవుని దినం ప్రతిష్ఠించండి, దేవుడు బ్లెస్ చేస్తాడు మీ ఫ్యామిలీస్ని, మీ లైఫ్స్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో 2వ వచనంలో అపొస్తలుడైన పౌలు భక్తుడి మాట అంటాడు, ఒకసారి చూద్దాం. ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు ఎక్కడ ఉండాలి, గుళ్ళో ఉండాలి. ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడు ఎక్కడ ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. ఇంకో మాట, రోమిల హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం అంటాడు, కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడిట మీరు మానొద్దు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయండి. ఏ దినం సమీపించడం చూచిన కొలది, ప్రభు రాకడ దినం దగ్గర పడింది, రాకడికి పరిస్థితులన్నీ దగ్గరకు వచ్చినాయి. ఆ దినం సమీపిస్తున్న కొలది దేవుని సన్నిధికి వచ్చే విషయంలో మనం మానక మరి ఎక్కువ వద్దామండి. ఎంత ఎక్కువ ఆసక్తిగా గుడికి వస్తామో అంత ఎక్కువ దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకా 3 విషయాలు మీకు త్వర త్వరగా నేను చెప్తానండి. 3వది ఏంటంటే, ద ఫస్ట్ కన్సిడరేషన్ ఇన్ ఎవ్రీ డెసిషన్, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుణ్ణి ముందు పెట్టుకొని నువ్వేం చెప్తావయ్యా, నీ చిత్తమే నా చిత్తం, నీ నిర్ణయమే నా నిర్ణయం, నేను కన్సిడర్ చేస్తానయ్యా నీ నిర్ణయాన్ని, నువ్వేం చెబితే అది నేను పాటిస్తాను, అమలు చేస్తానయ్యా నా జీవితం పట్ల. ఇదిగో ఈ వివాహం పట్ల నీ ఉద్దేశం ఏంటి, ఈ ఉద్యోగం విషయంలో నీ ఉద్దేశం ఏంటి, ఈ వ్యాపార విషయంలో నీ ఉద్దేశం ఏంటి, నువ్వు చేయమంటే చేస్తాను, నువ్వు ఆగిపోమంటే. పరలోక ప్రార్థనలో కూడా, పరలోక ముందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, ఏంటది, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరు. ఎవరు నెరవేర్చాలి, ఆయన పిల్లలమని పిలువబడుతున్న మనమే నెరవేర్చాలి ఆయన చిత్తాన్ని. మరి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా మనం? బైబిల్ రంగంలో కొన్ని సన్నివేశాలు మీ ముందు ఉంచుతాను. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం వల్ల మనకి జరిగే ఉపయోగం ఏంటో, గిద్యోను అనే వ్యక్తి మీ అందరికి తెలుసు కదా, మిద్యానీయులు యుద్ధానికి వచ్చారు, చిచ్చర బిడుగుల్లాగా వచ్చారు, వాళ్ళు నిప్పు రవ్వల్లాగా ఉన్నారు, ఒక్కొక్కడు పట్టుకుండి కాలిపోతామేమన్నట్టుంది వీళ్ళకి. ఎందుకు లేదు, ఎదగొడవా నన్ను వెళ్ళమంటాడు యుద్ధానికి, ఎందుకని వెళ్ళి గానుగులు చాటును దాక్కున్నాడు గిద్యోను. ఆ గానుగులు చాటును దాక్కున్నాడు తిరిగి వెళ్ళాడండి దేవుడు. ఏమని అడ్రస్ చేసి అంటాడు చెప్పిన, పరాక్రమము గల బలార్జుడా, ఏంటి ఇక్కడ దాక్కున్నావు, లే నువ్వు బయలుదేరు, నీతో నేను వస్తాను, యుద్ధంలో జయమిస్తాను అన్నాడు దేవుడు. అయ్యా మేమున్నది 32,000 మంది అయ్యా, ఈ కొద్ది మందితో మేము వెళ్ళి యుద్ధంలో ఏం జయం పొందుతామయ్యా, గ్యారంటీ ఉడు, నేను వస్తాను అన్నానుగా నీతో,
నేను నీతో వస్తాను, నీకు జయమిస్తాను అన్నాడు దేవుడు. ఓకే ప్రభా, నువ్వు నాతో వస్తావు కదా, వస్తా, జయమిస్తావు కదా, ఇస్తా, అయితే నువ్వేం చెప్తా చేస్తాను అన్నాడండి ఇతగాడు. ఓకే, ఇతని బాధ్యత ఏంటి? దేవుడు ఏం చెబితే అది చేయాలి. దేవుని బాధ్యత ఏంటి? యుద్ధంలో గిద్యోనుతో పాటు వెళ్ళాలి, యుద్ధ భూమిలో జయమివ్వాలి. ఓకే, కాంట్రాక్ట్ బాగుంది. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ కుదిరింది, దేవా నువ్వేం చెప్తావు చెప్పు అన్నాడు. 32,000 మంది ఎందుకయ్యా నాకు ఇందులో పిరికోళ్ళు ఉన్నారు, ఈ పిరికోళ్ళు పంపించే అన్నాడు. ఎలా ప్రభువా? నువ్వు ఆ బండ మీద నిలబడి మీలో పిరుక్కితనంగా ఉన్న వాళ్ళంతా ఇలా వెళ్ళిపోండి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అనమన్నాడో అనేసి అడిగిన, పిరుకోళ్ళంతా వెళ్ళిపోండి రా ఇంటికని. 22,000 మంది వెళ్ళిపోయారండి. ఎంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. ఇప్పుడు ఈ 10,000 మందితో దేవుడు అన్నాడు, అయ్యా బయలుదేరతారా మరి? లే, ఇందులో బద్దకస్తులు ఉన్నారు కొంతమంది, ఈయన కూడా ఫిల్టర్ చేసేద్దాం, బద్దకస్తులతో నేను రాను, వాళ్ళని కూడా పంపించే అన్నాడు. ఎలా ప్రభు? వీళ్ళందరూ నీళ్ళు తాగించడానికి దించు. వాళ్ళు నీళ్ళు తాగుతూ ఉండగా తలకాయ పెట్టేసి నీళ్ళు తాగే వాళ్ళందరూ పక్క దోసే, చక్కగా దోషులతో నీళ్ళు తీసుకొని చక్కగా నోటితో గతికి తాగే వాళ్ళను పక్కన పెట్టు అన్నాడు. అలాగే ప్రభు, చక్కగా దోషులతో తీసుకొని అలా నోటితో గతికి తాగిన వాళ్ళు 300 మంది ఉంటే, తలకాయ పెట్టి తాగిన వాళ్ళు 9,700 మంది ఉన్నారు, వీళ్ళని కూడా పంపించాడు ఇంటికి. ఎంతమంది మిగిలారు? అసలు ఎంతమంది తక్కువని బాధపడ్డాడు? 32,000 మందేనయ్యా, కనీసం ఒక 50,000 మంది ఉన్నాం మేము వెళ్ళేవాళ్ళమయ్యా. 32,000 మందేనయ్యా అంటే ఇప్పుడు ఎంతమందిని మిగిల్చాడు దేవుడు? 300 మందిని మిగిల్చాడు. అంటే 32,000 మంది వెళ్తే బలేవాడు అయ్యా, నిన్ను నమ్ముకున్నందుకు, నువ్వు చెప్పినట్టు చేసినందుకు 300 మందిని మిగిల్చావు. ఏం దేవుడు అయ్యా, రో ఇల్లొ తండ్రికి సలాం అయ్యా అని వాళ్ళు మనమైతే ఆయన ఏమన్నాడు చెప్పిన, నెక్స్ట్ ఏంటి ప్రభువా, నెక్స్ట్ ఏంటి అన్నాడు. వాట్ నెక్స్ట్ అంటే వెంటనే దేవుడు అన్నాడు, తల కొండ అన్నాడు. యుక్తానికి వెళ్తున్నారు, కొండలేసుకొని వెళ్తారా? అసలు ఎక్స్ట్రా ప్రశ్న కూడా లేదు. అలాగే ప్రభా, కొండిస్తాను. ఆ తర్వాత ఏమేమంటావు? కొండల్లో దివిటీలు పెట్టు. ఓకే ప్రభా. ఆ తర్వాత చేతికి తల బోరివు. కత్తి డాలు ఈ కాదా? యుక్తానికి వెళ్ళే వాళ్ళు ఐగా తీసుకెళ్లేది. కానీ ఈయన అంటున్నాడు, నా స్టైలే వేరు. అసలు వాళ్ళకి పని చేయనువు. అదేంటంటే వాళ్ళందరికీ తల కొండిచ్చి కొండల్లో డ్యూటీలు పెట్టి బోర్ల చేతికిచ్చి నేను చెప్పే స్పాట్కి వెళ్ళిన తర్వాత కొండలు పగలగొట్టమను, డ్యూటీలు చేత్తో పట్టుకోమను, బోర్ల చేత్తో పట్టుకొని ఓదమను, నేనేం చేస్తానో చూడమను అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమట చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తమ్ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.